నమస్కారం మైటీ న్యూస్ కు స్వాగతం. ఇప్పుడు ముఖ్యాంశాలు. శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభమైన సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు హాజరు. సామాజిక న్యాయం వైసీపీ తోనే సాధ్యమని వెల్లడి. ఓ కుటుంబ దోపిడీకి తెలంగాణ రాష్ట్రం బలవుతుందన్న ప్రధాని మోడీ. హైదరాబాద్ లో టీఆర్ఎస్ అధినాయకత్వంపై మోడీ విమర్శలు. ఒంగోలులో జరిగే రెండు రోజుల మహానాడుకు మంగళగిరి నుంచి బయలుదేరిన చంద్రబాబు. చిలకలూరుపేట వద్ద ప్రసంగం. వైసీపీ నేతల తీరుపై ఘాటు వ్యాఖ్యలు. జీవీఎంసీ కౌన్సిల్ భేటీ నేపథ్యంలో ఆందోళనకు దిగిన విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్. ప్రధాన కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత. దేశవ్యాప్తంగా 30న జరిగే ధర్నా కార్యక్రమాలను విజయవంతం చేయాలని గుంటూరులో వామపక్షాల పిలుపు. ప్రభుత్వాల విధానాలపై నేతల మండిపాటు. ఇప్పుడు వార్తల వివరాలు చూద్దాం. సామాజిక న్యాయానికి సజీవ సాక్ష్యం నిలబెట్టే నిదర్శనం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని. అత్యున్నత పదవులలో అణగారిన బలహీన వర్గాలను కూర్చోబెట్టిన ఘనత ఆయనకే చెల్లిందని సామాజిక న్యాయ పేరు సభకు హాజరైన రాష్ట్ర మంత్రులు ఉద్ఘాటించారు. శ్రీకాకుళం నుండి శ్రీకాకుళం చుట్టిన అనంతపురంలో ముగియనున్న ఈ బస్సు యాత్రలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, చెల్లిపోని వేణుగోపాల్, సిదిరి అప్పలరాజు, తానేటి వనిత, అంజద్ బాషా, పినిశెట్టి విశ్వరూప్, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, జోగి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ మనం చూడొచ్చాం ఈ వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ కి మంచి ప్రాతినిధ్యం లభించడంలో, లేకపోతే వాళ్ళందరికీ మంచి రాజకీయ ప్రాతినిధ్యం లభించడంలో ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చడం అన్నటువంటి సంఘటన చాలా తక్కువే మనం చూశాం. ఎక్కడ పరిపాలన జరిగింది? రాజ్యాంగం ఉంటే సరిపోదు. ఎప్పుడైనా రాజ్యాంగంలో ఉండే అంశాలను అమలు చేయగలిగినటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకుడు కావాలి. ఆ నాయకుడు ఈ రాష్ట్రానికి ఈవేళ లభించినాడని మేము ఈ రాష్ట్రం అంతా తిరిగి చెప్పదలుచుకున్నామని సందర్భంగా మనం వచ్చేస్తాం. ఏమిటి మార్పు అని అంటున్నారు? పట్టుదలకు పౌరుషానికి మారు పేరు తెలంగాణ ప్రజలని ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. ప్రధాని మోడీ హైదరాబాద్ విచ్చేశారు. ప్రధానికి ఘన స్వాగతం పలిగిన తెలంగాణ బీజేపీ నేతలు బేగంపేటలో స్వాగత సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగించారు. ఒక ఆశయం కోసం వేల మంది ప్రాణత్యాగం చేశారని కీర్తించారు. ఏ ఒక్క కుటుంబం కోసమో తెలంగాణ పోరాటం జరగలేదని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఒక కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయిందని వ్యాఖ్యానించారు. ఆ కుటుంబం అధికారంలో ఉండి దోచుకోవాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కుటుంబ పార్టీ స్వలాభం ఎలా ఉంటుందో ప్రజలు చూస్తున్నారని అన్నారు. जहां जहां परिवारवादी पार्टियां हटी है, उनका अस्त हुआ है, वहां वहां विकास के रास्ते भी खुले हैं। अब इस अभियान को आगे बढ़ाने की जिम्मेदारी तेलंगाना के मेरे प्यारे भाई और बहनों की है, तेलंगाना की जनता की है। साथियों, एक और भाजपा की लड़ाई तेलंगाना के भविष्य के लिए है, तो दूसरी ओर ये लड़ाई రెండు రోజుల పాటు ఒంగోలు వేదికగా జరగనున్న టీడీపీ మహానాడు నేపథ్యంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళగిరి నుంచి ర్యాలీగా బయలుదేరారు. ఒంగోలుకు చేరుకునే క్రమంలో చిలకలూరుపేట వద్ద పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలకు ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. మహానాడును అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ మహానాడు ఓ ప్రభంజనమని అన్నారు. తన కోసం వస్తే ఎవరిని వదిలేది లేదని అన్నారు. పిచ్చి వేషాలు వేయకుండా మర్యాదగా ఉంటే సరి, లేకపోతే తోకలు కత్తిరించి పంపుతామంటూ చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ట్రాన్స్పోర్టేషన్ రండి, కాలినడకండి, ఎద్దల బండ్లో రండి.
విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆందోళనకు దిగింది. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ప్రధాన కార్యాలయం ముందు నిరసనకు దిగింది. విధుల నుండి తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, బకాయి పడ్డ జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో యూనియన్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా సీఐటీయు నాయకురాలు రమణి మాట్లాడుతూ కార్పొరేషన్లోని ఉన్నత ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు సమస్యలను పట్టించుకోకుండా గాలికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వైసీపీకి కార్యాలయం కేంద్రాలను కేటాయించాలని, చాలా కోట్లు విలువ చేసే స్థలాన్ని వాళ్ళు కేటాయించుకోవడం కోసం కౌన్సిల్ సమావేశం జరుపుతున్నారు. నిజంగా ప్రజలు వేసిన ఎన్నికల్లో ఓట్లేసిన ప్రజలు వేసిన ఓట్లతో గెలిచిన మీరు ఒక్క కౌన్సిల్ సమావేశంలో కూడా సిపిఎం పార్టీ కార్పొరేటర్ అడుగుతున్నప్పటికీ కూడా మీరు చెత్త పన్ను ఎందుకు రద్దు చేయట్లేదు, పెంచిన ఇంటి పన్ను ఎందుకు రద్దు చేయట్లేదు, ఈ రోజు మేము సాంకేతికంగా ఈ కార్యక్రమం చేసి ప్రజలకు మేలు జరిగేలాగా కౌన్సిల్ సమావేశం జరపాలని మేము వస్తే పోలీసు వారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీరు పక్కెళ్ళిపోండి, మేమన్నీ ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నామా, కౌన్సిల్ సమావేశంలో మా సమస్యలు పరిష్కారం చేయండి, మీరు కౌన్సిల్లో మాట్లాడండి. ప్రతిపక్ష దేశవ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో ఈ నెల 30న జరిగే ధర్నా కార్యక్రమం విజయవంతం చేయాలని గుంటూరు పాత బస్ స్టాండ్ చందనం బ్రదర్స్ ఎదురు పెట్రోల్ బంక్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ, అనంతరం నిరసన చేపట్టారు. కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోట, మల్యాద్రి కమిటీ సభ్యులు అరుణ్ కుమార్, నూతలపాటి వెంకటేశ్వరరావు, చల్లా మరిదాస్, చైతన్య, తిరుమల మరియు ఏడుకొండలు, ఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బందల్ నాజర్ తదితరులు పాల్గొన్నారు. మరి అధికారంలో కూర్చున్నప్పటి నుంచి కూడా కరోనాతో సంబంధం లేకుండా, కరోనాతో జనాలు బాధపడుతున్నా కూడా, ఇబ్బంది పడుతున్నా కూడా, మరి ఆర్థిక పరిస్థితులు పని లేకుండా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు వెళ్తా ఉంది. ఇప్పటికీ అదే పరంపర కొనసాగుతూ ఉంది. అట్లాగే మరి దానికి తగ్గట్టు మరి కేంద్రంలో మరి మోడీ గారు మరి దాని పోటీగా కూడా రాష్ట్రంలో కూడా అదే పరిస్థితిలో మరి సరుకులన్నీ కూడా ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన తర్వాత నిత్యావసర సరుకులన్నింటి మీద కూడా దాని ఎఫెక్ట్ పడతా ఉంది. దానివల్ల నిత్యావసర సరుకులు మరి ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. అట్లాగే ఉప్పు, పసుపు, నూనె అన్నీ కూడా ఈరోజు ధరలు పెరుగుతూ ఉన్నాయి. అట్లాగే మరి రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో సీఎం జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఇచ్చిన ప్రాధాన్యత, చేసిన సాయంపై ప్రజలకు చెప్పేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు బస్సు యాత్ర చేపట్టారని, సామాజిక న్యాయ భేరి పేరుతో జరుగుతున్న బస్సు యాత్ర శుక్రవారం ఉదయం తాతగాజువాక చేరుకుంటుందని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. ఈ మేరకు బీసీ రోడ్లోని టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీలంటే బ్యాక్వర్డ్ కాదని, బ్యాక్ బోన్ క్లాస్ అని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, బడుగులకు అధికార నినాదాలతో రాజకీయ పార్టీలు చాలా పుట్టుకొచ్చాయన్న ఆయన, ఆ పార్టీలు చేసిందంతా శూన్యమేనని చెప్పారు. వైఎస్ జగన్ తన కేబినెట్ లో 74% బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ప్రాధాన్యత కల్పించారని అన్నారు. బస్సు యాత్రలో భాగంగా పాతగాజువాకలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు, తిప్పల గురుమూర్తి రెడ్డి, ఎస్ఏ రెహమాన్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బీసీఎస్ఏషన్ గ్రూప్ మున్సిపల్ మేయర్స్, కార్పొరేషన్ మేయర్స్ అంటే అన్నింటిలో కూడా ఇన్నాళ్ళు ఎవరైతే నిర్లక్ష్యం చేయబడ్డ వర్గాలు, కులాలు ఉన్నాయో వారికి అందరికీ కూడా ఈ రోజున సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఒక గుర్తింపు గౌరవాన్ని తెచ్చే విధంగా ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నమెంట్ రాజ్యాంగం. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చెంబ్రోలు శివారు దుర్గాడ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చెంబ్రోలు గ్రామంలో ఆదర్శ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు కళాశాల విద్యార్థులతో బయలుదేరింది. దుర్గాడ జంక్షన్ వద్ద యూటర్న్ తీసుకునే సమయంలో వెనుక వడ్లమూరు నుంచి అన్నవరం వివాహానికి వెళ్తున్న కారు కళాశాల బస్సును బలంగా ఢీకొట్టింది. వెనుక కారును కళాశాల బస్సు డ్రైవర్ గుర్తించకపోవడంతో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. విద్యార్థి దశలో విద్యతో పాటు తమకు ఇష్టమైన రంగంలో శిక్షణ పొందడం ద్వారా
ప్రస్తుత విద్యా విధానంలో ఉండే పోటీలు తట్టుకుని ఒత్తిడిని అధిగమించే శక్తితో పాటు వివిధ కళల్లో రాణించాలని రోటరీ జంగారెడ్డిగూడెం అధ్యకులు దాకారపు కృష్ణ అన్నారు. ఈ దిశలో రోటరీ జంగారెడ్డిగూడెం నుండి విద్యకు చేయూతనిస్తూ ప్రోత్సహిస్తున్నా. తాడేపల్లిగూడెంలో బి ఫార్మసీ రెండో సంవత్సరం చదువుతున్న స్థానిక విద్యార్థిని కోసన మాధవి సామాక్షి విద్య మరియు నృత్య కళలో గుర్తింపు పొందారని అన్నారు. మే 18 నుంచి మే 22 వరకు నిర్వహించినటువంటి ఈ జానపద శాస్త్రీయ నృత్యకళ ఏదైతే ఉందో అక్రమ కేసులు నమోదు చేస్తూ తనను ప్రభుత్వం వేధిస్తుందని ఆరోపిస్తూ టీడీపీ సీనియర్ నేత దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరు కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్లపై ప్రైవేటు కేసు నమోదు చేయాలంటూ కోర్టును కోరారు. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే తనపై ఏకంగా 25 కేసులు నమోదు చేశారని చింతమనేని పేర్కొన్నారు. ప్రశ్నించడానికి వీలు లేకుండా మనుగడ కొనసాగించడమే కష్టంలాగా తయారు చేసేటువంటి భయానకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించినటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేష్టల మీద గవర్నర్ గారికి, కేంద్ర హోంశాఖకి, అన్ని చోట్లకి కూడా ఫిర్యాదులు చేశాం. వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాల మీద, వీళ్ళు పెడుతున్నటువంటి అక్రమ కేసుల విధానం మీద ఒక రకంగా భౌతికంగా కూడా నా మీద దాడి చేయాలి లేదనంటే అంతం చేయాలి అనేటువంటి ఒక దుర్మార్గం. ఈ నెల 27, 28, 29 తేదీలలో విశాఖపట్నంలో జరగనున్న జూనియర్ బాలికల ఫుట్బాల్ టోర్నమెంట్ అనధికారికంగా జరుగుతుందని, ఈ టోర్నమెంట్ నిర్వాహకులకు ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ కానీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎటువంటి గుర్తింపు లేదని ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యకులు ముని శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుండి గాని, రాష్ట ఇతర ప్రాంతాల నుండి గాని ఈ టోర్నమెంట్ కు జూనియర్ బాలికలు ఎవరూ పాల్గొనవద్దని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అందరూ కూడా పాల్గొనాలని చెప్పని కోరుకుంటున్నాను. రేపు జరగబోయేవి అవన్నీ అనధికారికం, అవి చెలవు కాబట్టి ఇది అందరూ గమనించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా లేదండి, రేపు టోర్నమెంట్ చేయబోతున్నారు. టోర్నమెంట్ అంటే అన్అఫీషియల్, ఆయన చేయడానికి ఆయనకి ఎటువంటి పవర్ లేదు, ఆయన తొలగించారు. కానీ ఆయన కూడా నేనే యొక్క ప్రెసిడెంట్ ని అని చెప్పుకుంటూ ఆయన ఏమో టోర్నమెంట్ కండక్ట్ చేసి అది ఏఎఫ్ఎఫ్ కి పంపించాలనుకుంటారు. కానీ అది చల్లదు, అది చల్లదని మేము చెప్తున్నాం. ఇప్పుడు 13 జిల్లాల వాళ్ళు మొత్తం అందరూ కూడాను ఏపీఎఫ్ఏలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఆ రోజు తిరుపతిలో 3వ తేదీన జరిగిన సర్వసభ సమావేశంలో ఆయన తొలగించడం జరిగిందండి. దానికి సంబంధించిన మీటింగ్ మినిట్స్ కాపీలు కూడా మనం ఉన్నాము. చిక్కోలు జిల్లా ఆడపడుచు విజయవాడ మేయర్ రాయల భాగ్యలక్ష్మి స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో క్లబ్ మాజీ అధ్యకుడు బీవీ రవిశంకర్ సారథ్యంలో సత్కరించారు. ఈ సందర్భంగా మెరుగైన సమాజ స్థాపనకు వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలను వాకర్స్ గవర్నర్ పీజీ గుప్తా, స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యకుడు శాసపు జోగినాయుడులు వివరించారు. శ్రీకాకుళం జిల్లా ఆడపడుచుగా ఉంటూ విజయవాడ మేయర్ బాధ్యతలు చేపట్టిన భాగ్యలక్ష్మికు శ్రీకాకుళం జిల్లా నుండి విజయవాడ పొట్టకూటి కోసం వలస వచ్చి జీవనం సాగిస్తున్న అన్ని వర్గాల వారికి సొంత ఇళ్ల సౌకర్యం కల్పించాలని వాకర్స్ కోరారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా అయిన తర్వాత ప్రతి ఒక్క కులాన్ని గుర్తిస్తూ, ప్రతి ఒక్క కులాన్ని బయటికి తీసుకొస్తూ, ప్రతి ఒక్క కులానికి ఒక చైర్మన్ కావాలి, వాళ్ళ కులాన్ని గుర్తించాలి అన్న ఒక వీక్షి పక్షపాతిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి పెద్దపీట వేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన, ఇటు అభివృద్ధి అటు సంక్షేమం రెండు కళ్ళగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్నది నడుస్తుంది. ఆ రకంగా ఈరోజు విజయవాడ మహానగరం రాజకీయ పరిజ్ఞానం. తిరుపతిలో పెట్రోల్ దొంగలు హల్చల్ చేస్తున్నారు. పార్కింగ్ చేసిన వాహనాలను లక్ష్యంగా చేసుకుని పెట్రోల్ దోచుకెళ్తున్నారు. శాంతి నగర్ తిరుమల బైపాస్ రోడ్ లో ఉన్న ఓ అపార్ట్మెంట్ పార్కింగ్ ఏరియాలో ఉన్న వాహనాల నుండి ఇద్దరు వ్యక్తుల పెట్రోల్ దొంగతనం చేసిన విషయం సీసీ ఫుటేజీల్లో కనిపించింది. అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో పార్కింగ్ ఏరియాలోకి వెళ్లి పెట్రోల్ దొంగతనం చేయడం కనిపిస్తోంది.
తిరుపతి జిల్లా చంద్రగిరి పాతపేట టవర్ క్లాక్ వద్ద చంద్రగిరి బహుజన సమాజ్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పూర్తిమట్ల బాబు ఆధ్వర్యంలో రాష్ట్ర బహుజన సమాజ పార్టీ నాయకులు పుణ్యమూర్తి మరియు తిరుపతి జిల్లా బీఎస్పీ పార్టీ ఇన్ఛార్జ్ కె ప్రభాకర్ తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రగిరిలో జూన్ 2వ తేదీ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట స్థాపన శాంతి ర్యాలీ జరుగుతుందని, దీనికి జిల్లా మరియు చంద్రగిరి నియోజకవర్గం నుండి అంబేద్కర్ అభిమానులు మరియు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు శాంతి ర్యాలీలో పాల్గొవాలని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ శక్తులు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడి నుండి తొలగించాలని మరి ఒక స్థలంలో పెట్టాలని మా నాయకులకు ఒత్తిడి చేస్తున్న క్రమంలో మేము గత 15 రోజులుగా ఈ విషయం మీద సుదీర్ఘమైనటువంటి ప్రణాళిక ప్రకారం తహసీల్దార్ గారిని, సిఐ గారిని, ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. తిరుపతి జిల్లా రామచంద్రపురం సీకేపల్లి పంచాయతీ కాలేపల్లి గ్రామంలో శ్రీ విరాట పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారి 34వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా గ్రామస్తులు నిర్వహించారు. అలాగే కేవి స్వామివారి జీవిత చరిత్రను ప్రతిరోజు రాత్రి 8 గంటలకు హరికథ బోధిస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. దేవాలయ నిర్మాణ బాధ్యత మోదగుపాలెం వెంకటరెడ్డి గ్రామస్తుల సహాయ సహకారాలతో 34 సంవత్సరాల క్రితం దేవాలయాన్ని నిర్మించామని చెప్పారు. గత 34 సంవత్సరములుగా ప్రతి ఏటా ప్రతి సంవత్సరం అంగరంగ వైభవముగా శ్రీ వీరబ్రహ్మేంద్ర పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మోత్సవములు గ్రామస్తుల సహకారముతో అంగరంగ వైభవముగా నిర్మించు జరుపుచున్నాము. ప్రతిరోజు ప్రతి సంవత్సరం 5 రోజులు కార్యక్రమాన్ని గ్రామస్తుల సహకారంతో అంగరంగ వైభవంగా జరుపుచున్నాము. ప్రతిరోజు నిత్యాన్నదానం, ప్రతిరోజు 5 రోజులు కూడా 2000 మందికి అన్నదాన కార్యక్రమం జరుపుచున్నాము. ఆ యొక్క విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మేకా సత్యకిరణ్ ని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని టీడీపీ మహిళా నేత లక్ష్మీ భార్గవి దువ్వాడ 14వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యకుడు పీవీ వసంతరావులు డిమాండ్ చేశారు. 14వ వార్డు టీడీపీ నేతలతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 23వ తేదీన విశాఖ టీడీపీ పార్టీ కార్యక్రమంలో జరిగిన క్లస్టర్స్ సమావేశంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన 14వ వార్డు కార్పొరేటర్ గా పోటీ చేసిన మేకా సత్యకిరణ్ ని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చాలా పీస్ఫుల్ గా ఉన్న వార్డు, అక్కడ అందరు కూడా ఎవరు కూడా ఎవరి మీద ఎవరు కూడా ఓవర్టేక్ చేయాలని ఎప్పుడు అనుకోరు. ఎందుకంటే నిన్నొచ్చి నాకు ఇంత ప్రయారిటీ ఇచ్చారంటే మీరు అర్థం చేసుకోండి ఎంత కలుపుకుంటూ వెళ్తారు. అటువంటి వ్యక్తులు మా వార్డులో ఇలాంటి రగడ జరగడం అనేది నిజంగా కొంతమేర మేము అందరం చాలా విచారిస్తున్నాము. దాన్ని ఎందుకంటే మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక డీసెంట్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే అది గంటా శ్రీనివాస్ గారు. మరి ఆయన ఎప్పుడు కూడా కాంట్రవర్షియల్గా ఎప్పుడు ఉండరు, అందరినీ సమానంగా చూస్తారు. ఆయన ఎప్పుడు కూడా పెద్దరికం తీసుకోరు, ఆయన చేతులు పెద్దరికం ఉన్నా కూడా ప్రజలందరూ మీరు నిర్ణయించుకోండి అంటారు. ఎప్పుడు కూడా ఎక్కడ పనిచేసినైనా ఏ నియోజకవర్గంలో ఉన్నా కూడా అది ఇప్పుడు కూడా ఎవరి మీద కూడా పెత్తనాలు చేయరు. విశాఖ జీవీఎంసీ ఇటీవల విధించిన చెత్తపై పన్నును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కేటాయిస్తున్న భూమిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నేతలు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జీవీఎంసీ కార్యాలయం వద్దకు వెళ్తున్న సిపిఐ నేతలను, వామపక్ష నేతలను, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి పైడ్రాజు మాట్లాడుతూ జీవీఎంసీ ప్రజలపై వేస్తున్న పన్నులను వెంటనే వెనక్కి తీసుకోవాలని, వైకాపా పార్టీకి కేటాయిస్తున్న భూమిని రద్దు చేయాలని, లేకుంటే అన్ని పార్టీలకి 2 ఎకరాల చొప్పున కేటాయించాలని డిమాండ్ చేశారు. జరుగుతుంది లోపల వామపక్ష పార్టీలు కార్పొరేటర్లు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సమావేశం కేవలం వైసీపీ పార్టీకి కార్యాలయం కోసం, రుషికొండలో 2 ఎకరాల స్థలం ఆమోదం కోసం అన్యాయంగా పెట్టారనేది ప్రజల్లో చర్చ జరుగుతుంది. మీరు ఇటువంటి పనులు చేస్తే ప్రజల్లో ఇంకా మీరు చులకనవుతారు. ఖచ్చితంగా మీరు పెంచినటువంటి ఆస్తి పన్ను, చెత్త పన్ను రద్దు చేయాలా? ఏ ప్రభుత్వం ఒక్క వైసీపీ పార్టీకే ఉందా, ఇతర పార్టీలకి లేదా? మీకు చేతనైతే దమ్ము ఉంటే అందరికీ 2 ఎకరాలు ఇవ్వండి, 33 సంవత్సరాల లీజుకి. మేము కూడా డబ్బులు కడతాం. మీ ఒక్క పార్టీ ప్రజలను ఉద్ధరించేది కాదు, రేపు ఓడిపోతే మోతేసుకునే పార్టీ మీది. అందుకని మీ పార్టీకే ఇచ్చి తక్కిన పార్టీలని అన్యాయం చేయ. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 47వ వార్డు కప్పరాడ సచివాలయం వద్ద
విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త రాష్ట్ర నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు పర్యటించారు. 47వ వార్డు కార్పొరేటర్ కంటిపాము కామేశ్వరతో కలిసి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ గడప గడపకు తిరిగారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ఈ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు, మాజీ కార్పొరేటర్ వెంగళరావు, 48వ వార్డు అధ్యక్షుడు నీలి రవి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ 3 సంవత్సరాల కాలంలోని ఆనాడు ఏదైతే ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్పయాత్ర చేసినప్పుడు ప్రజా సమస్యలను గుర్తించారు. గుర్తించిన తర్వాత ఆ రోజు మాటిచ్చిన ప్రకారం నేను విన్నాను, నేను ఉన్నానని చెప్పిన దానికంటే మిన్నగా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఈరోజు ఈ 3 సంవత్సరాల కాలంలో నేను నెరవేర్చి ముఖ్యంగా విద్య, వైద్యం, ఉపాధి, వసతి, అంతేకాకుండా మహిళలకు సంబంధించి మహిళల ఆర్థిక స్వావలంబన సాధించాలని అన్ని రంగాల్లోనూ కూడా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి మహిళలు సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు. నగదు విషయంపై జరిగిన వివాదం చివరకు పెద్ద మనిషిగా వచ్చిన ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండల కేంద్రంలోని ఎస్సీపాలెంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. చర్చ వేడుక జరుగుతున్న నేపథ్యంలో కోన్లీకి చెందిన బడిపాటి నవీన్ ను మద్యం మత్తులో గ్లాడ్సన్ అనే వ్యక్తి వద్దకు వెళ్లి చరవాణి కావాలని మాట్లాడి ఇస్తానని చెప్పాడు. వెంటనే గ్లాడ్సన్ ఇచ్చారు. తిరిగి ఇచ్చిన క్రమంలో చరవాణి కవర్ లో తాను భద్రపరిచిన 500 నోటు కనిపించకపోవడంతో నవీన్ ను గ్లాడ్సన్ ప్రశ్నించారు. ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం గ్లాడ్సన్ విషయాన్ని భార్య సలోమికు చెప్పారు. సలోమి నవీన్ వద్దకు వెళ్లి తన భర్తకు చెందిన డబ్బులు తీసుకున్నావా అని నిలదీశారు. అనంతరం నవీన్ ఆమె ఇంటికి వెళ్లి కర్రతో కొట్టడంతో విషయాన్ని ఆమె తన బంధువుల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 3 ఏళ్ల పాలన పట్ల రాష్టంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని పెందుర్తి నియోజకవర్గం వైఎస్సార్ పార్టీ మహిళా విభాగం నాయకురాలు బిఎస్ విజయలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. పెందుర్తి మండలం చిన్నముషిడివాడ సమీపంలో ఉన్న రైల్వే విహార్ కాలనీలో ఆమె మాట్లాడుతూ రాష్టంలో అవినీతి రహిత పాలన ప్రజలకు అందిస్తున్న ఘనత ఒకాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. మళ్లీ ప్రజలందరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే పట్టం కట్టాలని విజయలక్ష్మి పిలుపునిచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 ఏళ్ల పరిపాలనలో ఆ పరిపాలన గురించి ప్రజలందరూ కూడా ఎంతో ఆనందాన్ని హర్షం వ్యక్తం చేస్తున్నారండి. ఆయన ఏ ఎన్నికల సమయంలో ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నవరత్నాల రూపంలో ప్రజలందరికీ కూడా చేరువ చేస్తున్నారు. ఆ హామీ అలాగే అవినీతి లేని పరిపాలన కొనసాగిస్తున్నారండి. అయితే ఎటువంటి గత ప్రభుత్వంలో ఏమి కూడా ఏమైనా మనకి ఏమైనా కావాలి పథకాలు అందాలి అంటే ఒక నివాసం కోసం గాని ఒక ఫెన్షన్ కోసం గాని లేకపోతే ఇంక ఏదైనా సరే కావాలంటే నాయకుల చుట్టూ తిరిగితే గాని ఆ తిరిగినా సరే పని అయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఆయన అర్హుల్ని గుర్తించి నేరుగా వారి ఖాతాలోకే అమ్మఒడి గాని అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తెలుగుదేశం పార్టీ కమిటీల ప్రమాణ స్వీకారం, బూత్ కమిటీల నియామకం, రాష్ట తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ బత్యాల చెంగల్రాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం తిరుమల కన్వెన్షన్ హాల్లో జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రూరల్ తెలుగుదేశం పార్టీ నూతన అధ్యకుడిగా గన్నె సుబ్బనరసయ్య నాయుడు, ప్రధాన కార్యదర్శిగా చప్పల కేశవ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా బత్యాల మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కామనూరు గ్రామంలో 1989లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు తాను పునాది వేశానని, ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి చేసిన గొప్ప పని ఏముందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదల రాజురెడ్డి విమర్శించారు.
అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంపీగా డిఎల్ రవీందర్ రెడ్డి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆసుపత్రి ప్రారంభం శిలాఫలకం వేశామని, ఇప్పుడు ఆ శిలాఫలకాన్ని ఎమ్మెల్యే తీసివేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ రోజు ఉన్నప్పుడైనా ఎమ్మెల్యేగా నీకు ప్రోటోకాల్ వర్తిస్తుంది, నేనేం దానిని కాదనలే. నేను నువ్వు పోయి ఆజు వాళ్ళ ప్రారంభోత్సవం చేస్తాంటే ఏమాత్రం కూడా మేము పట్టించుకోవడంలే, ప్రోటోకాల్ చేశాను. నీవైనా కానీ ఈ ప్రభుత్వం అయినా కానీ అప్పుడు మేము శాసనసభ్యులుగా ఉండబడిన బండను మాది కూడా పెట్టాలి కదా, తీసేసే అధికారం మీకేముంది? ప్రారంభోత్సవం చేసిన వాళ్ళని మేము ఆ రోజు ప్రారంభోత్సవం చేసిన వాళ్ళని మా ఎందుకు తీసేస్తారు? ఈ ప్రభుత్వం ఎందుకు తీసేస్తుంది? మరి మాది కూడా పంట పెట్టారా? ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు, ఇది నేను శాంక్షన్ చేయించిన, నేను మీ ఊర్లో వరదరాజు రెడ్డి నాకు రాజకీయ గురువు అయినప్పటికీ కూడా నాకు ఎక్కడ ఓట్లు వేయకపోయినా కూడా ఈ ఊర్లో నేను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శాంక్షన్ చేసి కట్టించినానని అబద్ధాలని. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం ముచ్చినపల్లి గ్రామానికి చెందిన నిమ్మలపూడి వరలక్ష్మి ఆత్మహత్య కేసులో తెలుగుదేశం పార్టీకి చెందిన దేవల్ల తిరుపతిరావుపై అక్రమ కేసులు ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ నాయకులు రెడ్డిగూడెం మండలం పార్టీ అధ్యకుడు ముప్పిడి నాగేశ్వర రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, విచారణ చేయకుండా లోతైన దర్యాప్తు లేకుండా అక్రమ కేసు ఏంటని వెంటనే విచారణ చేపట్టాలని, అసలైన దోషులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రోజుకొక మలుపు తిప్పుతున్నారు. వాస్తవంగా ఆవిడ ఆత్మహత్య చేసుకుంది ఎవరి కోసం, అది నిర్ధారణ చేయాల్సిన బాధ్యత పోలీస్ మీద ఉంది. కానీ వీళ్ళు నిర్ధారణ చేయకుండా రోజుకొక మలుపు తిప్పుతూ మరి ముచ్చినపల్లి గ్రామస్తుడైన లక్ష్మీపతి కుమారుడు తిరుపతిరావు మీద కేసు పనాయిస్తున్నారు. మేము తెలుగుదేశం పార్టీ తరఫున సిపి గారిని డిమాండ్ చేస్తున్నాం, దీని మీద ఒక ఎంక్వైరీ కమిటీ కానీ ఎంక్వైరీ టీంని కానీ వేపించి దీన్ని విచారణ చేయించవలసిందిగా కోరుతున్నాం. వాస్తవాలు మరుగున పెట్టి వీళ్ళు కొంతమంది రక్తందారులు, కొంతమంది రాజకీయ నాయకులు ఈ కేసులో ప్రమాణం చేసుకుని కేసులు అంతా కూడా తారుమారు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో తన స్వగ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట నియోజకవర్గం శాసనసభ సభ్యులు సామినేని ఉదయమాని మాట్లాడుతూ, జగ్గయ్యపేట పట్టణంలో ఎప్పుడో తన తండ్రి స్వర్గీయ సామినేని విశ్వనాథం హయాంలో పంచాయతీగా ఉన్నప్పుడు నిర్మించిన 102 కిలోమీటర్ల పైప్ లైన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవతో ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వారి సహకారంతో 65 కోట్లు 13 లక్షల రూపాయలతో పునర్నిర్మాణం చేపట్టడం జరుగుతుందని చెప్పారు. 3 లక్షల రూపాయలు ఏఐబి నిధుల కింద దీన్ని మంజూరు చేశారు. ఇవాళ ఏషియన్ బ్యాంక్ నుంచి ఇచ్చే నిధులతోటి టెండర్లు కూడా చూడటం పూర్తయింది. టెండర్లు కూడా మెగా ఇంజనీరింగ్ కంపెనీ వారు, అలానే మరొకరు సియాన్, ఈ 2 కంపెనీ వాళ్ళు కూడా టెండర్ కోట్ చేశారు. కొద్ది రోజుల్లో జగ్గయ్యపేట పట్టణంలో 102 కిలోమీటర్లు ఈ కొత్తగా ఈ పైప్ లైన్ నిర్మాణ పనులు శ్రీకారం చుడుతున్నాం. ఈ 102 కిలోమీటర్లు పైప్ వేసిన తర్వాత జగ్గయ్యపేటలో టౌన్లో కొత్తగా 5 OHSR ట్యాంకులు అంటే ELS. అమలాపురంలో జరిగిన సంఘటనల గురించి మాల మహానాడు యువజన అధ్యకుడు అనిల్ కుమార్ గుంటూరులో మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని సూటిగా ఒక ప్రశ్న వేశారు. కోనసీమకు అంబేద్కర్ జిల్లాగా ప్రకటించినటువంటి పేరును తెలిపినందుకు ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. కడప జిల్లా వైఎస్సార్ జిల్లాగా, కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాగా ప్రకటించినప్పుడు గాని, నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు జిల్లాగా ప్రకటించినప్పుడు గాని, గోదావరి జిల్లాను అల్లూరి సీతారామరాజు జిల్లాలుగా ప్రకటించినప్పుడు లేని అభ్యంతరాలు కేవలం కోనసీమ అంబేద్కర్ జిల్లాగా ప్రకటించినప్పుడు రావటం బాధాకరం అన్నారు. మరి ఈ రోజున అంబేద్కర్ జిల్లాకు పేరు పెట్టారని అనేక గొడవలు జరుగుతున్న క్రమంలో ఎంతమంది ఉన్నామనేది మరి ప్రభుత్వానికి కూడా తెలుసు. ముఖ్యంగా మేము ప్రకటిస్తున్నాం, 29వ తారీఖు కల్లా పాత్రికేయ మిత్రుల ముందు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పత్రికా ప్రకటన ఇవ్వకపోతే యావత్తు బంధుకు పిలుపునిస్తున్నాం. మాల మహానాడు తరఫున ఒకసారి సమీక్షించుకొని పరీక్షించుకొని మరి సలహాదారులు ఉన్నారు ప్రభుత్వంలో, మరి కేబినెట్ ఉంది, మరి ఒక్కసారిగా చర్చించుకొని ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు 29వ తారీఖు కల్లా సమాధానం ఇవ్వని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బంధువు పిలుపునిస్తున్నాం మాల మహానాడు తరఫున. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాపై చిత్తూరు జిల్లా ఎస్పీ
రిశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్ కేవీ శ్రీనివాసరావు స్వీయ పరీక్షలో చిత్తూరు డీఎస్పీ ఎం సుధాకర్ రెడ్డికి రాబడి రహస్య సమాచారం మేరకు చిత్తూరు రూరల్ ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలయ్య మరియు చిత్తూరు తాలూకా సబ్ ఇన్స్పెక్టర్ వి రామకృష్ణ మరియు సిబ్బందితో కలిసి చిత్తూరు వేలూరు రోడ్లో మాపాక్షి మలుపు వద్ద వాహనాలు తనిఖీ చేయగా చిత్తూరు వైపు నుండి వేలూరు వైపుగా వస్తున్న ఒక అంబులెన్స్ వాహనంలో ఎర్రచందనం అక్రమ రవాణా గుర్తించి అందులో ఉన్న 8 మంది ఎర్రచందనం కూలీలను ఇద్దరు మేస్తిలను మరియు ఒక డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. రెండో కేసులో వచ్చేసి మనకి ఈ ఒక ఆటోలో వాటర్ క్యాన్స్ పెట్టుకుని దాని కింద పెట్టుకుని తీసుకెళ్తున్నారు. ఇదంతా కూడా కొంత సినిమాల ప్రభావం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇదంతా కూడా గతంలో ఒక రుణ చేసినట్టు తెలుస్తుంది. దాంట్లో మనము ఎవరైతే ఎండ్ పాయింట్ ఉన్నారో ఆ గోడౌన్ ఓనర్ వాళ్ళని కూడా మనము ఐడెంటిఫై చేయబోతుంది. సో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం. వీళ్ళ సోర్స్ వచ్చేసి మన శేషాచలం నుంచి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట ప్రభుత్వం కోనసీమ జిల్లాలకు నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని జీర్ణించుకోలేని కొంతమంది అగ్రవర్ణ కులాలకు చెందిన వారు కోనసీమ జిల్లాలో అల్లర్లు సృష్టించి బస్సులు తగలబెట్టి పోలీసులపై రాళ్లు రువ్వి మంత్రి విశ్వరూప ఇంటిని తగలబెట్టి దాడులు చేసిన హేయమైన చర్యలు ఖండిస్తూ చిత్తూరు జిల్లాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. మాల్మహన్ తరఫున అలాగే పీలేడు ప్రజాసంఘం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అంబేద్కర్ కోనసీమ జిల్లాలు కొనసాగించాలని ప్రజాసంఘాల ద్వారా మేము కోరుతున్నాము. అలాగే ఈ కోనసీమ జిల్లాకు అడ్డుపడుతున్న మనువాదులు ప్రతిపక్ష నాయకులు కానీ ఎక్కడ కానీ తమ నోరు మెదపడం లేదండి. అలాగే రాజ్యాంగ నిర్మాతను అవమానించడం, అలా అవమానించిన వారిపైన దేశద్రోహం కేసు పెట్టాలని, అలాగే ఎస్సీ ఎస్టీ అటాసిటీ కేసు నమోదు చేసి వాటిని వెంటనే శిక్షించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గానికి సంబంధించిన బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. రాజానగరం నియోజకవర్గం గాదరాడ పంచాయతీ ఎంపీటీసీగా గెలుపొందిన బత్తుల వెంకటలక్ష్మి, ఆమె భర్త బత్తుల బలరామకృష్ణుడు రాజమహేంద్రవరం స్థానిక లా హాస్పిన్ హోటల్ నందు పాత్రికేయుల సమావేశంలో మూకుమ్మడి రాజీనామాలు చేయడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. రాజీనామా చేస్తున్నాం, నాతో పాటు 500 మంది రాజీనామా చేస్తున్నాం సార్. ఈరోజు పార్టీకి సభ్యత్వాన్ని కూడా మొత్తం అందరూ కలిసి ఏకత్రం చేస్తున్నాం. ఏ పార్టీలకు వెళ్తున్నారు సార్? భవిష్యత్తులో కార్యాచరణ ఏంటనేది చూసి, భవిష్యత్తులో ఏ పార్టీలో సరైన సహకారం దొరుకుతుందో, ప్రజలకు సేవ చేసే అవకాశం సరైన పార్టీ సరైన రీతిలో వారు స్పందించి మంచి అవకాశం ఇచ్చిన పార్టీకి ఏది ఇస్తుందో మా యొక్క ఆత్మీయ తరలిన తర్వాత. కాకపోతే ఆ పార్టీ తరఫున మా గ్రామ ప్రజలకు నేను ఏమి చేయలేకపోతున్న వలన నేను రాజీనామా చేస్తున్నానండి. కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మరియు ఏపీ బయో డైవర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నక్షత్ర వనం ప్రారంభోత్సవం కార్యక్రమానికి అహ్మద్ అలీషా డిఎఫ్ఓ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగాను కార్యక్రమంలో పాల్గొని వారి వారి నక్షత్రాల ప్రకారం ప్రత్యేక ఔషధ గుణాలు గల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా మొక్క నా శ్వాస కార్యక్రమం ద్వారా పీఠాధిపతులు ఉమర్ ఆలీషా స్వామి వారి ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వేలాది మొక్కలు నాటారని చెప్పారు. దానికి నవరత్నాలు మొక్కలు అని చెప్పేసి, అలాగే మొక్కలు నాటే కార్యక్రమం అని చెప్పేసి ప్రత్యేకించి మళ్ళా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని మళ్ళా మొదలెట్టడం జరిగింది. ఈ విషయం ఎందుకంటే మొక్కలు ఉండడం వల్ల ఆక్సిజన్ బాగా దొరుకుతుంది, కార్బన్ డైఆక్సైడ్ తగ్గి ఆక్సిజన్ ప్రజలకు దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఇంట ఒక మొక్క నొక్కితే మొక్క నాటితే ఆ మొక్క ద్వారా మనకి నీడ కలిగి మనకి ఆరోగ్యం ప్రకృతిలో ఆరోగ్యం కలుగుతుందని చెప్పేసి నేను ఆశిస్తూ, అలాగే ఈ పీఠం తరఫు నుంచి మీ అందరికీ ప్రోత్సహిస్తున్నాను. ఈరోజు ఉమర్ అలీషా ఫౌండేషన్ ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక కాన్సెప్ట్తో, అంటే ఏదో ఒక మొక్క నాటేసాం కాకుండా ఒక నక్షత్రవనం రాశివనం ఇలాంటి పేరుతో ఒక అందరినీ భాగస్వామ్యం చేసి మొక్కలు కూడా మనలో ఒక పార్ట్, వాటిని రక్షించినప్పుడే మనం మనుగడ సాధించాలి. శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభమైన సామాజిక న్యాయ భేరి బస్సుయేత్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు హాజరు. సామాజిక న్యాయం వైసీపీతోనే సాధ్యమని వెల్లడి. ఓ కుటుంబ దోపిడీకి తెలంగాణ రాష్ట్రం బలవుతుందన్న ప్రధాని మోడీ.
హైదరాబాద్ లో టిఆర్ఎస్ అధినాయకత్వంపై మోడీ విమర్శలు. ఒంగోలులో జరిగే రెండు రోజుల మహానాడుకు మంగళగిరి నుంచి బయలుదేరిన చంద్రబాబు చిలకలూరుపేట వద్ద ప్రసంగం. వైసీపీ నేతల తీరుపై ఘాటు వ్యాఖ్యలు. జీవీఎంసీ కౌన్సిల్ భేటీ నేపథ్యంలో ఆందోళనకు దిగిన విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్. ప్రధాన కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత. దేశవ్యాప్తంగా 30న జరిగే ధర్నా కార్యక్రమాలను విజయవంతం చేయాలని గుంటూరులో వామపక్షాల పిలుపు. ప్రభుత్వాల విధానాలపై నేతల మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి